सखी कार्यक्रमानिकि स्वागतम्। మా అమ్మమ్మ మాటలు ఎప్పుడూ గుర్తుస్తుంటాయండి నాకు। పై చదువుల కోసం పొరుగురెళ్ళి హాస్టల్లో ఉండాల్సి వచ్చింది। అప్పటి వరకు అమ్మా నాన్నని ఉన్న ఊరును విడిచి వెళ్ళని దాన్ని ఎలా ఉంటానో అని మా అమ్మ చాలా ఆందోళన పడుతూ ఉన్నారు। నాకు చాలా భయంగానే ఉంది। అప్పుడు మా అమ్మమ్మ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, ఏం పర్వాలేదు, అందరితో బాగుండు అన్నారు। నాలాగే చాలా మంది అమ్మాయిలు ఊర్ల నుండి వచ్చి మొదటిసారి హాస్టల్లో చేరారు। మా అందరి సంకోచాలు ఒకేలా ఉన్నాయి। నేను మా అమ్మమ్మ మాటని గుర్తుపెట్టుకొని అందరితో స్నేహంగా ఉండేందుకు, ఎవరకన్నా ఏదైనా అవసరం వచ్చినప్పుడు సహాయపడేందుకు ప్రయత్నించాను। ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం। నమస్కారం। ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న వర్ధమాన నటీమణులను పరిచయం చేసే వెలుగు రేఖలు కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు మనతో పాటు ఉన్నారు అంతపురం భార్యమణి సీరియల్స్ ద్వారా మీ అందరి ప్రశంసలు అందుకున్న వర్ధమాన నటి సంధ్య గారు। హాయ్ సంధ్య గారు। హాయ్। సో సంధ్య గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మనం చూస్తే నాకు అర్థమైపోతుంది చాలా చాలా బాగున్నారు। థాంక్యూ। మీరు ఎలా ఉన్నారు? ఫైన్। సో మీరు ఇప్పుడు ఏ సీరియల్స్ చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే ఈటీవీలో అంతపురం చేస్తానండి, దానికి బిఫోర్ భార్యమణి చేస్తుంచాను, ఇప్పుడైతే అంతపురం జరుగుతుంది। సో అంతపురం స్టార్ట్ అయ్యేనాలైంది అంటే మీ రోల్? నా క్యారెక్టర్ వచ్చి 1.5 ఇయర్ అయ్యింది। 1.5 ఇయర్ కంప్లీట్ అయ్యింది। ఓకే। సో మీరు సీరియల్స్ కాక ఏమైనా మూవీస్ అవి ఏమైనా చేశారా? యా, 4 మూవీస్ చేశానండి। 4 మూవీస్? 4 మూవీస్ చేశాను। ఫస్ట్ మూవీ జంక్షన్ అండి। జంక్షన్? జంక్షన్। నటి కావాలని ఆసక్తి మీ చిన్నప్పటి నుంచే కలిగిందా? ఎప్పుడు కలిగింది అసలు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అయితే ఉంది, కాకపోతే ఎవరికీ తెలియదు అనమాట, మా డాడీకి తెలిస్తే ఇంకా భయం నాకు చెప్పాలంటే ఉన్నది। బేబీ ఫ్యామిలీ మూవీస్ ఎక్కువ చూసేదాన్ని, జయబేకూరుడు లక్ష్మీ, ఆ మూవీస్ చూసినప్పుడు అనుకునేదాన్ని వాళ్ళందరూ చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు అని మా మమ్మీని అడిగేదాన్ని। అమ్మ అలా టీవీలోకి వెళ్ళాలంటే ఏం చేయలేదు, స్కూల్కి బదులు టీవీలోకి వెళ్ళాలంటే స్కూల్ లేదు ఇంకా అలా అలా అడిగితే నాకేం తెలుస్తాయి, నేను చదువుకునేది అంతతో మాత్రమే కదా నాకెలా తెలుస్తుంది, ఎలా ఆడుకోపు అనేది ఉండేది చిన్నప్పటి నుంచి అయితే ఇంట్రెస్ట్ ఉండదండి, ఎవరికి తెలియదు అనమాట। సో లక్కీలీ ఒక ఆఫర్ ద్వారా వచ్చిందనమాట, ఒక డైరెక్టర్ ఒక మూవీ కోసము కాంటెస్ట్ పెట్టారు, సో దానివల్ల అలా ఇంకా అలా ఫొటోస్ స్ప్రెడ్ అయిపోయి అలా కాల్స్ వచ్చి దాని తర్వాత ఫస్ట్ మూవీ నాకు జంక్షన్। ఓకే। మరి సంధ్య గారు మీరు చాలా సీరియల్స్ చేశారు కదా, అందులో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? నాకు నచ్చిన సీరియల్ అంటే అంతఃపురమే అండి। అందులో క్యారెక్టర్ కూడా ఫస్ట్ ఒక మోడల్లో మెల్లగా స్టార్ట్ అవుతుంది, తర్వాత ఒక పెయిన్ఫుల్గా స్టార్ట్ అవుతుంది అనమాట, అది ఎండింగ్కి వచ్చేసరికి కూడా అంతే పెయిన్ఫుల్గా ఉంటుంది, అంత స్ట్రగుల్స్. ఇప్పుడైతే నాకు నచ్చిన క్యారెక్టర్లో చాలా బెటర్ అంటే ఇదండి, అంతఃపురంలో క్యారెక్టరే। మరి మీరు ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ ఎప్పుడైనా బయటకు వెళ్తూ ఉంటారు షాపింగ్స్కి అడిగి, అప్పుడు జనరల్గా మిమ్మల్ని ఆడియన్స్ చూసి ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? మీకు నచ్చిన మెచ్చిన కాంప్లిమెంట్? నచ్చిన కాంప్లిమెంట్ అంటే చాలా ఉన్నాయండి, పొరపాటున షాపింగ్కి ఒకసారి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత చాలామంది చూసి అలా చూస్తూ వెళ్ళిపోయేవారు, వాళ్ళకి అడగాలంటే చిన్న భయం ఉంటుంది కదా, కొంతమంది ధైర్యం చేసి మొత్తం గ్రూప్గా అడిగేవారు। ఒకసారి షిరిడీకి వెళ్ళానండి, షిరిడీకి వెళ్తే ఆ ప్లాట్ఫామ్ మొత్తం ఎవరు లేరు, నేనే ఆర్టిస్ట్ని, చాలా న్యాచురల్గా తిరిగేస్తున్నాను, అక్కడ తిన్నా అక్కడ తిరగడం, ట్రైన్ రావడం లేట్ అవుతుంది అని చెప్పారు 1 అవర్. తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ కనిపెట్టేశారు, కనిపెట్టి మొత్తం అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఎంటర్, అక్కడ ఉన్న ఒక 100 మెంబర్స్ ఉన్న ఉంటారు, 100 మెంబర్స్ అందరు వచ్చారు, వచ్చి నన్ను ఇలా రౌండప్ చేశారు, అయ్యో మీరు అంతఃపురం సన్నే కదండి, మీరు వాళ్ళ భర్త వాళ్ళ వైఫ్ కదండి, మీ రాజవారికి కాళ్ళు ఎప్పుడు వస్తాయండి అని ఇంకా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ అడిగేవాళ్ళు। నేనైతే అందరికీ సమాధానం, కొంతమంది ముస్లిం వాళ్ళు అయితే ఇలా పట్టేసుకుని అయ్యో ఎంత చక్కగా ఉన్నావు అమ్మా ఎంత బాగా చేస్తున్నావు ఇలా గట్టం పట్టుకుని అడిగేవాళ్ళు, నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా అక్కడ। సంధ్య గారు మీరు సూపర్గా యాక్ట్ చేస్తున్నారు సీరియల్స్ అన్నింటిలోని, సో మరి యాక్టింగ్ ఇంత బాగా చేయడానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? బాబోయ్ నేను ఎక్కడ శిక్షణ తీసుకోలేదండి, నాకు చిన్నప్పటి నుంచి టీవీ సీరియల్స్ కానీ మూవీస్ కానీ చాలా తీక్షణంగా ఇన్వాల్వ్ అయ్యి చూసేసేదాన్ని నేను, అక్కడ సీరియల్ అయిపోయిన తర్వాత అదే డైలాగ్ని తీసుకొచ్చి అద్దం ముందు ప్రాక్టీస్ చేసేదాన్ని, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, నేను అందంగా కనిపిస్తానా, ఏడిస్తే బాగుంటానా, నవ్వితే బాగుంటానా అన్నీ చూసుకునేదాన్ని, ఎంటైర్ మొత్తం నేను టీవీలు మూవీస్ చూసి నేర్చుకున్నానండి, అంతకుమించి నాకు ఏమీ తెలియదు। మీ ట్రైనింగ్ అంతా మీ మిర్రరే? మా మిర్రరే, కరెక్టే చెప్పారు, మీ మిర్రర్లోనే ట్రైనింగ్ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది। జనరల్గా పేరెంట్స్ ఏంటంటే పిల్లలు మమ్మీ డాక్టర్ అవుతాను ఇంజనీర్ అవుతాను ఓకే నాన్న ఓకే అవుతావు అని చెప్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు, మరి మీరు నేను సీరియస్లో యాక్ట్ చేస్తాను సినిమాలో యాక్ట్ చేస్తాను అంటే మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, ఎంకరేజ్ చేశారా? ఎంకరేజ్మెంట్ అంటే మా డాడీకి అస్సలు తెలియదండి, యాక్చువల్లీ మా డాడీ పోలీస్ అనమాట,
చాలా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్. ఎలా అంటే నన్ను కళ్ళో కొడితే కూడా నిజంగా ఏడ్చేశాను. అంత భయం మా నాన్న అంటే చెప్పలేను. ఎప్పుడు చదువుకో చదువుకో అనేవాడు. నాకేమో టీవీ సీరియల్స్ అవి చాలా ఇంట్రెస్ట్. మా మమ్మీ మా తమ్ముడు మా అక్క వీళ్ళు ముగ్గురు నాకు బాగా ఎంకరేజ్ చేశారు. చాలా చాలా ఎంకరేజ్ చేశారు. మమ్మీ అడిగేది ఎందుకు ఊరికి టీవీ సీరియల్స్ చూస్తుంటే ఏమొస్తుంది దానివల్ల అంటే అమ్మ ఎప్పుడైనా యాంకరింగ్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదమ్మా నేను వెళ్ళి చేయనా అంటే తర్వాత మా మమ్మీ ఫొటోస్ నేను మా తమ్ముడు మా మమ్మీ ముగ్గురం వెళ్ళి ఫొటోస్ తీసుకొని అలా కొన్ని ఫొటోస్